వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇక తేలాలి ఎందుకంటే మొన్నటి ఎన్నికల ముందు ప్రారంభమైనటువంటి అంశం కరెక్ట్గా ఎన్నికల ముందు ఆయన మరణం ఆ మరణం ఆ సందర్భంలో ఆయన సోదరుడి మీద అట్లాగే ప్రస్తుత ఎంపీ మీద ఆరోపణలు చేస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి సిబ్బందిని అరెస్ట్ చేసింది ప్రభుత్వం బట్ వెనకాలన్నది జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి విధంగా ప్రచారాన్ని సీరియస్గా స్టార్ట్ చేయటం నడిపించింది ఆయనే సంపతి కోసమని అయితే సంపతి కోసం బాబాయి మీదకి వెళ్తారా ఇది కావాలని చెప్పి తెలుగుదేశమే జయిస్తుందంటూ చంద్రబాబు గారే చేయిబించారంటూ ఆదినారాయణ రెడ్డి నున్ను బీటెక్ రవి గెలిపి జయించారంటూ ఇటు వైసీపీ వీళ్ళ విమర్శలు ప్రతి విమర్శలు క్రిమినల్ కేసు కాస్త అంటే ఆత్మహత్య హత్య అంటే మొదట ఆత్మహత్య అన్నారు తర్వాత హత్య అన్నటువంటిది హత్య చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం నాడు ప్రభుత్వానికి చేతకాలేదు అందులో ఎవరైతే ఈయనకి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఏది సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి ఒక స్థల వివాదానికి సంబంధించినటువంటి అంశంలో వచ్చినటువంటి పొరపొచ్చాలన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో ఇది జగన్మోహన్ రెడ్డి చేయించారన్న ప్రచారానికి తెలుగుదేశం సిద్ధపడటం చివరికి న్యాయస్థానాలకు అప్రోచ్ అయితే న్యాయస్థానం దాన్ని అంటే అప్పటిదాకా స సభలలో కూడా బహిరంగ సభల్లో కూడా దాన్నే మాట్లాడారు బట్ అరెస్టులు ఆ వ్యవహారం వైపుకి పోలేదు దాంతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి తరపున కోర్టులో కేసులు వేయడం అటు రెడ్డి గారి కుమార్తె వీళ్ళే కేసులు వేయడం పరిణామాలు మారినాయి తర్వాత వచ్చేటప్పటికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయడం అప్పటిదాకా సిబిఐ విచారణ అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వం అందే కాబట్టి అంటూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయడం అందులో అధికారులు మారారు కానీ ఫైనల్గా ఏం కాలేదు వీళ్ళు వచ్చిన తర్వాత ఆదినారాయణ రెడ్డి తర్వాత ఇటు బీటెక్ ర పిలిచి ప్రశ్నించడం జరిగింది కానీ వాళ్ళకి వాళ్ళు దమ్ముంటే నిరూపించండి మాకు ఎట్లాంటి పాత్ర లేదని వాళ్ళు చెప్పడం వాళ్ళకు ఉందన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు కానీ ఏమీ జరగలేదు ఫైనల్గా ఇటు కుటుంబం వైపు నుండి వచ్చేటప్పటికి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బంధువుల మీదనే అనుమానాలు వ్యక్తం చేస్తూ కోర్టుల దాకా వెళ్ళడం సీబీఐ విచారణ కోరడం ప్రభుత్వం నాడు మొదటి అభ్యంతరాలు ఆ తర్వాత ప్రభుత్వం కూడా సీబీఐ దర్యాప్తుకి అంగీకరించడం ప్రస్తుతం సీబీఐ రంగంలోకి దిగింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర నుండి ఫైల్ తీసుకుంది విచారణ అది ప్రారంభిస్తోంది ఇప్పటికైనా నిజాలు నిగ్గుతేలి ఎవరైనా తేల్తారా లేకపోతే ఆ మధ్యకాలంలో ఎన్ఐఏ గనక జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి సందర్భించిన దొరికినటువంటి వాడిని కొట్టుకుని వాడితోనే అని చెప్పేసి కేసు క్లోజ్ చేసి అప్పుడు అది తెలుగుదేశం చేయించిందని చెప్పారు అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నేత దీంట్లో పని చేస్తూ ఉండటం అయితే అది ప్రూవ్ చేయడం అనేటువంటిది వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాక చేతకాలేదు సిబిఐ చేత కానీ అది చేతకాలేదు ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి చేతన వద్దా లేకపోతే ఇదో ఉల్టా స్టేట్మెంట్లు కానీ మిగిలిపోతుందా లేదా వీళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు అరెస్ట్ అవుతారు లేకపోతే అవతలు ఉన్న వాళ్ళు అరెస్ట్ అవుతారు లేకపోతే ఎక్కడితో కేసులు క్లోజ్ అవుతాయి అనేటువంటి చూడాల్సింది సిబిఐ విచారణ తర్వాతనన్నా వాస్తవాలు బయటకు వస్తే ఏదో చూద్దాం